రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంథాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు. నా పేరు భాస్కర్ రెడ్డి. గ్రామం సుబ్బాన్పూర్, మహేశ్వరం మండలము, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ మేము హార్టికల్చర్, మేము కూరగాయల సాగు బాగా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఇక్కడ వచ్చి మేము పెండల్స్, కూరగాయలు కూడా పెండల్స్ మీద బాగా పండిస్తూ ఉంటాము. చిక్కుడు, కాకర, టమాటా, ఈ క్రాప్స్ అన్నీ కూడా మేము పెండల్స్లో వేసి క్రాపు హీల్డ్ కానీ అంతా బాగా తీయడం జరుగుతూ ఉంది. ఈ హార్టికల్చర్ ఏదైతే ఉందో ఈ పెండల్స్ సబ్సిడీ కూడా మేము తీసుకోవడం జరిగింది. ఇక్కడ 50% సబ్సిడీ కూడా మాకు గవర్నమెంట్ సహకారంతో హార్టికల్చర్ వాళ్ళతో తీసుకోవడం జరిగింది. వాళ్ళ సూచనల మేరకు మేము ఏ క్రాప్ పెట్టాలి, ఏ క్రాపు చేసుకోవాలనే దాని గురించి ఎప్పుడు సూచనలు తీసుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఈ డిసీజ్ కానీ వీటికి వాళ్ళ సలహా ప్రకారంగా పాటిస్తూ ఇక్కడ మహేశ్వరం ఉన్నటువంటి బలరామ్ సార్ కానీ వాళ్ళు మంచి సజెషన్స్ ఉన్నారు. ఏ సబ్సిడీ వచ్చినా కూడా మాకు సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు సహకరించి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రైతులు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులు మమ్మల్ని చూసి మాకు ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యి యువ రైతులు కూడా ఇక్కడ వ్యవసాయానికి మళ్ళడానికి దోహదపడుతున్నారు. మాకు మమ్మల్ని చూసి వ్యవసాయం చేయాలి అనే తపన పడుతూ ఉన్నారు. ఇక్కడ మేము పెట్టేది ఈ చిక్కుడు, కాకర, ఆనగము. ఈ చిక్కుడు, ఆనగము, ఈ కాకర మామూలుగా ఫ్యామిలీస్ లేబర్ తక్కువతో కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మేము వాటర్ ఇక్కడ ఈ ఏరియా మహేశ్వరంలో వాటర్ చాలా తక్కువ. మాకున్నది ఒక 1 ఇంచ్ నీళ్ళు. అటువంటి వాటర్తో మేము మల్సింగ్ షీట్ వేసి దాంట్లో డ్రిప్పు చుక్క చుక్కతో మేము ఎంతో క్రాప్ తీయగలుగుతా ఉన్నాము. క్రాప్ కూడా క్వాలిటీ తీయగలుగుతా ఉన్నాము. ఈ డ్రిప్పు ఏదైతే ఉందో డ్రిప్పు కూడా సబ్సిడీ తీసుకున్నాము. మల్సింగ్ షీట్ ఏదైతే ఉందో మల్సింగ్ షీట్కి కూడా 50% మాకు సబ్సిడీ సహకరించి గవర్నమెంట్ నుంచి మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో మేము ఫెటిగేషన్ ద్వారా ఈ వాటర్ ద్వారా ఇవ్వడం వల్ల మాకు చాలా ఫర్టిలైజర్ సేఫే కాకుండా ఈ చెట్టుకు ఎప్పుడు ఏ మోతాదులో అందియాలన్నా కూడా ఫర్టిలైజర్స్ వేస్టేజ్ లేకుండా మేము ఇవ్వగలుగుతా ఉన్నాము. ఈ క్రాప్స్కి వచ్చే వరకు కాకరకాయ చాలా ఏది కాకరనగా చిక్కుడు ఇప్పుడు మేము జూన్లో పెట్టినాము, చిక్కుడు పెట్టినాము. ఈ 20 డేస్లో క్రాప్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ మళ్ళీ ఫిబ్రవరి దాకా క్రాప్ రెగ్యులర్గా ఉంటుంది. మేము 1 వీక్ ఒకసారి క్రాప్ కటింగ్ చేస్తూ ఉంటాము. ఒక ఎకరా దెంపడికే 1 రోజులు పడుతుంది. రోజు ఒక 6-7 క్వింటాల్ దాకా మేము తీయగలుగుతాము. మార్కెట్లో ఇప్పుడు స్టార్టింగ్ అయితేనేమో ఈ మంత్లో ఒక ఇప్పుడు 25 ఉంది కానీ పోయిన ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే 50-60 రూపాయలు కూడా అమ్మినాము మేము. మామూలు క్రాప్స్ ఈ కూరగాయలను చూసుకుంటే మిగతా ఏదైతే ఉందో కమర్షియల్ క్రాప్స్, గ్రేపు మీద కూడా అంతకెక్కువ మేము గ్రేపులో కూడా తీయలేని లాభాలు కూడా ఈ కూరగాయల్లో వెజిటబుల్లో మేము తీసినామని గర్వంగా మేము చెప్పగలుగుతూ ఉన్నాము. ప్రతి రైతు కూడా ఈ పెండల్స్ చేసుకొని పెండల్స్ ద్వారా మీరు లబ్ధి పొంది ప్రతి రైతు వ్యవసాయానికి ప్రతి రైతు బిడ్డ కూడా ఎక్కడో ఏదో కాకుండా వ్యవసాయం చేస్తే చాలా లాభసాటిగానే ఉండడమే కాకుండా ఆరోగ్యం హెల్త్ పరంగా కూడా ఉంటుంది. మీరు రేపు భవిష్యత్తు తరాలకు మీరు ఏదైనా ఫుడ్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. కనీసం ఈ యువ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయం దండుగ అనేది కాకుండా వ్యవసాయం పండుగ లేదు, వ్యవసాయం ఆహ్లాదకరంగా ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆ రకంగా ఈ వ్యవసాయంకి అందరూ మళ్తే బాగుంటుందని మా ఒక ఉద్దేశం. అంతకుముందు నేను చిక్కుడు పెట్టినాను. ఆ చిక్కుడు 50 రూపాయల నుంచి 60 రూపాయల దాకా కూడా కేజీ అమ్మడం జరిగింది. ఒక ఎకరానికి వచ్చి ఈ చిక్కుడు పైన 250,000 ప్రాఫిట్. అంటే చిక్కుడుకు మామూలుగా వేరే డిసీజ్ ఏం తక్కువనే ఉంటాయి, ఖాళీ పురుగు మందులే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఏం డిసీజ్ ఏం ఉండవు. చిక్కుట్లో మంచి లాభాలు ఉంటాయి. ప్రతి రైతు కూడా ఈ పెండల్స్ను ఉపయోగించి పెండళ్ళు వాడుకొని ప్రతి రైతు నూతన ఏదైతే నూతనత్వం ఉందో దాన్ని వరవడిగా చేసుకొని ముందుకు జాగాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా.
ఈ హార్టికల్చర్ ఎవరు అయితే ఉన్నారో మాకు వాళ్ళు బాగా సహకరించడం వల్లనే ఇదంతా మేము చేయగలుగుతున్నాం అనేది మా యొక్క భావన. ఇంతకుముందు ఉన్నటువంటి ఆ ఏదైతే భూమి మీద ఉన్నటువంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రాప్స్కు పురుగు బాగా వచ్చేది. ఈ పెండల్స్ ఉండకంలో ఆ పురుగు ఏదైతే ఉందో పైకి ఎగబాకకుండా చాలా తక్కువ ఫెర్టిసైడ్స్ మందులతో కొట్టడంతో మాకు అధిక లాభాలు వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా చిక్కుడు పైన నాకైతే 2.5-3 lakh వరకు అయితే ప్రాఫిట్ అయితే ఇయర్లీ 1 ఎకర్ పైననే వస్తుంది. నాకు ఈ మందులు ఖర్చులు పోను, లేబర్ ఖర్చు పోను, నాకు మిగలడం జరుగుతూ ఉంది. ఇక్కడ మేము మార్కెటింగ్ మాకు ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ఉంది. మేము ఫ్రెష్ కూరగాయలు తీసుకుపోతాము. మా కూరగాయలు అంటేనే ఒక బ్రాండెడ్, మార్కెట్లో ఒక బ్రాండెడ్ అనమాట. మా రైతు పేరు చెప్తేనే ఆయన బ్రాండెడ్, మేము గ్రేడింగ్ చేసి తీసుకుపోతాం కనుక మాకు బ్రాండెడ్ మంచి మంచి క్వాలిటీ గిట్టుబాటు ధర మాకు వస్తుంది. మంచి రేటు మా మాల్ అందరిది అమ్మక ముందే మా మాల్ వెళ్ళిపోతుంది. రేటు తర్వాత చేసుకున్నా కానీ రేటు అటు ఇటు అయినా కూడా మా మార్కెట్లో మా మాల్ విలువడదు. గత ఈ సంవత్సరం 2-3 ఏళ్ళ నుంచి కూడా 3 lakhs ఎకరానికి 3 lakhs మినిమం మేము లాభంగా పొందగలుగుతాం.